టాలీవుడ్లోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ గీతా మోదరి నందు. గీతా మోదరి సింగర్గా తన సత్తాని చాటితే నందు యాక్టర్గా అలరిస్తున్నారు. ఈ జంటకు దాక్షాయిణి ప్రకృతి అనే అమ్మాయితో పాటు రీసెంట్గానే ఒక బాబు పుట్టాడు. ఇక నందు ఒక పక్క సినిమాల్లో మెప్పిస్తూనే మరోపక్క బుల్లి తెరపై సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న డీ షోకి యాంకర్గా చేస్తున్నారు. తాజాగా ఆ షోలో నందుకు హైపరాది ఒక ప్రశ్న వేశాడు. గీతా మోదరిని ఉద్దేశించి మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ మూమెంట్ చెప్పమని అడిగాడు. ఇక ఆ క్వశ్చన్ వినగానే బాగా ఎమోషనల్ అయిపోయిన నందు ఇలా చెప్పారు, గతంలో నా మీద ఒక రూమర్ వచ్చింది, దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయంలో నా పేరును లాగి న్యూస్లో పదే పదే రిపీట్ చేస్తూ చూపించారు. అలా ఏకంగా 12 రోజుల పాటు నన్ను నెగిటివ్ చేశారు. తర్వాత ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసాక చాలా సింపుల్గా ఒక స్క్రోలింగ్ వేశారు, దానితో నేను చాలా బాధపడ్డాను అంటూ నందు చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. తాజాగా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే సుమారు 5 ఏళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్ కేసులో నందు కూడా ఉన్నారని ఆయన్ని విచారించారు. దానితో పదే పదే నందు గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఆ డ్రగ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చాట్ కూడా రావడం జరిగింది. అదే విషయాన్ని నందు ఇప్పుడు తలుచుకుని ఏడ్చినట్టు అర్థమవుతుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.